ఇప్పుడు నేను డాల్గోనా కాఫీ చేయబోతున్నాను. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు యూట్యూబ్లో చేస్తున్నారు కదా, సో అది నేను మొన్న ట్రై చేశాను, సూపర్గా వచ్చింది. అలాగే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతున్నారనమాట, కోల్డ్ కాఫీ ఎంజాయ్ చేయొచ్చు ఈ సమ్మర్లో. సో నేనైతే ఈరోజు అది ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తాను. చూడండి, పిల్లలందరూ వచ్చారనమాట, అందరూ ఇష్టంగా తాగుతామని చెప్పేసి అడిగారు. లాస్ట్ టైం 2 టైమ్స్ చేశాను, కానీ అది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటే పిల్లలు నాకు తెలియకుండానే వాళ్ళే చేసేసుకున్నారనమాట. సో అందుకు నేను షూట్ చేయలేకపోయాను. ఈరోజు మనం డాల్గోనా కాఫీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. రండి, ఈ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అంతే ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు అనమాట. సో పదండి మరి. సో ఇప్పుడు మనం డాల్గోనా కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, వాటికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటి చూద్దాం. మనం ఇంట్లో ఉండేటటువంటి ఏదైనా సరే కాఫీ పొడి అండి, ఇన్స్టంట్ కాఫీ పొడి, బ్రూ కావచ్చు, తర్వాత కాంటినెంటల్ కావచ్చు, అలా నెస్కేఫీ కావచ్చు, ఏదైనా సరే, కాంటినెంటల్ అయినా సరే, నెస్కేఫీ అయినా సరే, బ్రూ కాఫీ అయినా సరే, ఇన్స్టంట్ కాఫీ పౌడర్స్ మనం ఏ క్వాంటిటీతో అయితే కాఫీ పొడి తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీతో షుగర్ తీసుకోవాలి, అదే క్వాంటిటీతో వాటర్ తీసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ బ్రూ తీసుకున్నానండి, నాకు ఇక్కడ బ్రూ ఉందన్నమాట. సో 2 స్పూన్ల షుగర్ తీసుకున్నాను, అదే 2 స్పూన్స్తో గోరువెచ్చటి నీటిని వేసి ఈ మిక్సర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ మిక్సర్ మొత్తం మనకు మెల్ట్ అవ్వటానికి 30 మినిట్స్ లేదా 20 మినిట్స్ ఈజీగా పడుతుందండి. మన దగ్గర ఒకవేళ ఎలక్ట్రికల్ బ్లెండర్ ఉన్నట్టయితే ఎలక్ట్రికల్ బ్లెండర్తో యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది లేదు అంటే కనుక మనకి స్టీల్వి దొరుకుతూ ఉంటాయి కదా, బ్లెండర్ లాగా మనం హ్యాండ్తోనే మిక్స్ చేసేది, నేను అది కూడా చూపిస్తాను. ఒకవేళ అది కూడా లేదు అనుకునే వాళ్ళు ఇలా స్పూన్తో అయినా చేసుకోవచ్చు అనమాట. సో ఇది హ్యాండ్ బ్లెండర్ అండి, దీంతో కూడా చేసుకోవచ్చు. ఇది మనం బాగా మెల్ట్ అయిపోయి మనకి మంచి క్రీమ్ లాగా కనిపించాలన్నమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు మెరూన్ కలర్లో ఉంది కదా, సో ఇది మొత్తం పోయి మంచిగా మనకి క్రీమ్ ఫ్లేవర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలా వైట్గా వచ్చేస్తుంది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. ఈ మిశ్రమం బాగా మెల్ట్ అవ్వడానికి 30 మినిట్స్ పడుతుంది కదా, సో 30 మినిట్స్ వరకు అని చెయ్యి కూడా బాగా నొప్పేస్తుంది. సో హ్యాండ్ నొప్పేస్తుంది అని చెప్పేసి మనం ఎందుకు అనుకుంటే ఈ మంచి టేస్ట్ ఉండే డాల్గోనా కాఫీని మిస్ అయిపోతాం అన్నమాట. సో నేను పలకడం ఏమైనా కొంచెం రాకుంటే అడ్జస్ట్ అవ్వండి, నాకు అది వర్డ్ పలకడం రాకుంటుంది. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని పాలల్లో ఎలా మిక్స్ చేసుకోవాలన్నది చూపిస్తాను. కూల్గా ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసేస్తే వద్దు వద్దు అంటున్నా కూడా పాలు తాగుతారండి, అంతా బాగుంటుంది ఈ కోల్డ్ కాఫీ. నిజంగా నేను పిల్లలు చేస్తూ ఉంటే ఏదో అనుకున్నాను, కానీ వాళ్ళు చాలాసేపు కష్టపడ్డారండి, టేస్ట్ చూపిస్తే నిజంగా చాలా బాగుంది. సో మీతో షేర్ చేద్దామని నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడైతే ఫస్ట్ మనం ఒక గ్లాస్ తీసుకొని అందులో 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి, తర్వాత కొంచెం షుగర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువగా తాగలేని వాళ్ళు షుగర్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనం పైన ఈ మిశ్రమంలో వేసాం కాబట్టి అవసరం లేదు. ఒకవేళ స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం మిల్క్ అన్నది యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ మిశ్రమాన్ని, అంటే మనం ఇంతసేపు కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని పైన స్పూన్తో ఇలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నేను ఇది 1/2 గ్లాస్ వరకు వేసాను, ఎందుకంటే నేను మీకు చూపిస్తాను ఎందుకు వేసాను అన్నది. అలాగే మరొక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి అలాగే షుగర్ వేసేసి మిక్స్ చేసేసుకొని మిల్క్ అన్నది నిండుగా పోసాను. జస్ట్ ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే ఇది వేద్దామని చెప్పేసి రెండింటికి ఎందుకు అలా వేసానంటే, ఇప్పుడు మనం ఒకదానికి వచ్చేసి పాలు ఎక్కువగా పోసుకొని ఈ లిక్విడ్ అన్నది తక్కువగా వేస్తున్నాను, అలాగే ఇంకొక గ్లాస్లో వచ్చేసి పాలు తక్కువగా పోసి మిశ్రమాన్ని ఎక్కువగా వేసానన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనము పైనుంచి పాలు వేస్తే మనకి పైన డిజైన్ లాగా వస్తుంది అని చెప్పేసి వేసాను. అలాగే మనకి టేస్ట్ కూడా సూపర్గా తెలుస్తుందన్నమాట, అందుకోసం నేను 2 విధాలుగా ట్రై చేశానన్నమాట. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మన దగ్గర చాక్లెట్ ఉంటాయి కదా, చిన్న చిన్నవి చాక్లెట్ పీసెస్ లాగా, సో అవి వేసుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉంటే. ఒకవేళ అవి అవసరం లేదు అనుకునే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. సో నా దగ్గర కూడా లేవు, నేను జస్ట్ చెప్తున్నాను మీకు అంతే. ఇప్పుడు మనం ఈ 1/2 గ్లాస్ పాలు పోసాం కదా, ఇందులో మళ్ళీ మనం పాలు అన్నవి యాడ్ చేసుకుందాము, సూపర్గా ఉంటుందండి. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు 2nd గ్లాస్లో చూపించిన విధంగా చేసుకొని అయినా కూడా తాగొచ్చు అన్నమాట. సో ఇది ఎందుకు నేను 2 విధాలుగా చేశానంటే,
ఇలా చేసి మనం నిండుగా వేసుకొని పాలు పైన ఒక 2-3 స్పూన్స్ మనం ఇది వేసుకొని తాగితే ఏమవుతుందంటే ఓన్లీ మనకు అది ఫ్లేవర్ తెలుస్తుంది. అది అలాగే ఇలా మనం సగం గ్లాస్కి పాలు పోసి ఫస్ట్ అది వేసి పాలు వేస్తే ఆ టేస్టే వేరుగా ఉందన్నమాట. సో మనకి స్ట్రాస్గానే ఉన్నట్లయితే స్ట్రా వేసి ఎంజాయ్ చేస్తే ఈవినింగ్ టైంలో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నిజంగా చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ట్రై చేయడం మర్చిపోకండి. ఈ సమ్మర్లో మనం ఇలా ఇంట్లో ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో సమ్మర్ ప్లస్ కరోనా హాలిడేస్లో మనం ఇలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను మీకు, సో ఇది వచ్చేసి చాలా బాగుందండి డోల్గినో కాఫీ. ఇక్కడ మనకి స్ట్రా వేసుకుంటే బాగుంటుంది. స్పూన్తో ఏమవుతుందంటే పై మిశ్రమం మాత్రం వస్తుందన్నమాట, కింది మిల్క్ రావట్లేదు. అలా కాకుండా మనం స్ట్రా వేసుకొని తాగినట్లయితే సూపర్గా ఉంటుంది, రెండు మిక్స్ అయిపోతాయి. నిజంగా చాలా చాలా టేస్ట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది. నాకే కాదు ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా నచ్చిందన్నమాట. సో నేను టేస్ట్ చేశాను. టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను పాలన్నవి మిక్స్ చేసేసి పిల్లలకి అనేక వాళ్ళందరికీ టేస్ట్ అనేది చూపించాను. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే పై ఫ్లేవర్ అంతా కూడా కిందకి వస్తుంది చూడండి. ఇలా కిందకి వచ్చిందంటే మనకి మిల్క్లో మిక్స్ అయిపోతుందన్నమాట. సో మనకి ఈ కూల్గా ఉండేటటువంటి కూల్డ్ కాఫీ సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ పిల్లలు ఎవరైనా పాలు తాగని పిల్లలు ఉంటే ఇలా తయారు చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఇప్పుడైతే నేను వాళ్ళకి ఇస్తాను, వాళ్ళు ఏమంటారో చూద్దాం మనం. సో అందరం ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర బాల్కనీలో కూర్చున్నాం అన్నమాట. సో సూపర్గా ఉంటుందండి ఈ బాల్కనీలో. నాకు ఇష్టమైన ఫేవరెట్ స్పాట్ ఏది అంటే అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఈ బాల్కనీ అన్నమాట. సో అన్నయ్య అయితే తాగిన తర్వాత సూపర్గా ఉందని ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఇస్తున్నాడో. కొద్దిగా ఇవ్వమంటే దండిగా ఇస్తున్నాడు అనమాట, నేను వీడియో తీస్తున్నానని తెలియక. సో నేను ఇది ఇలాగే పెట్టేస్తానంటే వద్దు వద్దంటున్నాడు, లేదు నేను పెడతానంటే సరే అయితే పెట్టేసాయి, నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పేసి అంటున్నాడు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ కూల్డ్ కాఫీ. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.